ముసుగు వెనక దాక్కునే పిరికి నా కొడకల్లారా తిట్టిందని ఫీల్ అవుతున్నావా? అసలు నీ కూతురు పంపిన కొరియర్ వాల్యూ తెలుసా నీకు?
పోనీ అవి డిజైన్ చేసిన నీ కూతురు వాల్యూ అయినా తెలుసా? బయట జనాలకి మేమెంత అవసరమో నీ కూతురు తెలుసుకుంది, కానీ నీ అబ్బ ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా తెలియదేంట్రా? జీవితంలో ఏనాడు ముసుగుల వెనుక దాక్కోలేదురా, నిజాయితీగా బతికాను. అలాంటిది ఇలా ముసుగులమ్మ డబ్బులు సంపాదించాలంటేనే నరకంగా ఉందిరా. బాధను చెప్తే తగ్గుతుందంటారు, కానీ నా బాధే మీరైనప్పుడు నీ అబ్బ మీకెలా అర్థమవుతుందిరా? ఒరే నీ అబ్బ నవ్వాపి మ్యాటర్ చెప్పరా గాండుగా. ప్రపంచంలో చాలా మంది పిచ్చిన కొడుకులు చూసారా బావా, కానీ ఈడని తెరిన కొడుకుని ఎక్కడ చూడలేదు. బావా నాదో డౌట్, పెద్ద ఈడికే సిద్ధాంతాలు ఉన్నట్టు బిల్డప్ దొప్పుతున్నాడు కదా, అంతగా ఫాలో అయ్యాడైతే ఈడు కూతురు దాని పేరేంటి? ఓ నోరేసుకుని పడిపోద్ది. మృదు మృదు మాస్కులు అమ్ముతా డిజైన్లు గీస్తా అన్నప్పుడే కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చోబెట్టాల్సిందిరా. అయినా నీ అమ్మ జీవితంలో ఏం చూసుకున్నరా బావా ఈడికి ఇంత అహంకారం? అహంకారం కాదు బలుపు గాండుగాడికి. కరెక్టరా బావా, నీకు గుర్తుందేంట్రా 20 ఏళ్ళ క్రితమే గోపాలంగడి ఇడిని రోడ్డు మీదకి లాగేసిన బుద్ధి రాలేదు యాదవ్కి. ఎంతైనా గోపాలంగడి గ్రేటే. రై తాగబోతు సన్నాసి, ఏం మాట్లాడుతున్నావురా? నాలుకేనో మందపడిందా చేత్తగాడిద? గోపాలమ్మ, గోపాలం నన్ను రోడ్డు మీదకి లాగడం ఏంటి? కిటు కిటు కిటు, అడు గురించి తెలిసింది కదా జోకర్ సన్నాసి, అడు గురించి పట్టించుకోద్దురా. చెప్పలేనా కొడుక, చెప్పు గోపాలం ఏం చేస్తాడో సరిగ్గా చెప్పు. నా మాట విని కిటు. ఏదంటే నా కొడుక, ఈరోజు నిన్ను ఎందుకు అంత కోపం తెచ్చుకుంటావు? వాడకు కామెడీ పీస్ కాచి పడుతుంది నా కొడుక. వాడి మాటలు విని నువ్వు ఎందుకు బీపీ పెంచుకుంటున్నావు? గొంతులోని మాట గొంతులోనే ఆపై. లేదంటే లేదంటే పోతే అందరినీ ఇక్కడే కాచి పడుతుంది నా కొడుకు. అన్నారా చెప్పరా, చెప్పు. 20 సంవత్సరాల నుంచి దాచిన విషయమా? నిజం చెప్పరా, లేదంటే కాచడానికి ఒక క్షణం కూడా ఆలోచించను. నిజం చెప్పా, చెప్పా. ఊపిరెట్లేదు రా గిట్టు, అరే నన్ను వదిలేరా, అరే ఊపిరెట్లేదు రా. రే బాబు కన్నన్, నలుపుకుని చాలు బయటకు రారా. షక్కు షక్కు, ఎక్కడున్నా? అయ్యో అయ్యో, ఎదవ ఎప్పుడు ఆపాలా? పొద్దుగాలు నేను వచ్చారా బాబు, నేను వెళ్తారా? కూర్చుంటారా లోపల? రే 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 రే, తొయ్యకండ్రా. చీ చీ చీ, నాస్టీ ఫెలోస్. టక్కులు ఎక్కడో ఒకటి. టైం ఎంతైంది బాబా? 7:30. అయ్యో కొంప ముందుకుందిరా స్వామి.
అయిపోతుంది ఎదవ ఇంకా రావట్లా మృదు ఇట్రా చెప్పింది గుర్తుంది కదా ఏ ఏం చేస్తున్నావు కాలేట్ పెట్టు సరిగా నిజాయితీగా బతకాలి తల్లి స్కూల్లో ఎవరిని మాయమాటలు చెప్పినా నువ్వు మాత్రం ముసుకులేయద్దు సరేనా బుద్ధిగా చదువుకొని ఇంటికి వచ్చేసి అలాగే అప్పపా నిన్న చాదస్తాలు ఇప్పుడు కూతురు మీద కూడా రుద్దుతున్నాడు ఇదిగో బాక్స్ ఆ పుస్తకాలు లోపల పెట్టుకో ఇక్కడ నన్ను నమ్ముకున్నందుకు నా చెప్తా నేను కొట్టుకో అయినా ఇప్పుడు ఏమైపోయిందని కిట్టు కాస్త ఆలస్యం అవుతుంది అంతేగా నువ్వేం టెన్షన్ పడుకో వచ్చేస్తూ ఉంటాడు లేదు వేణి గోపాలానికి 100 పనులుంటాయి అవన్నీ ఆపుకొని మన కోసం చూస్తున్నప్పుడు మనమే ఆలస్యం చేస్తే ఎట్లా చెప్పు నాకే మాట్లాడడం వస్తే వీణెందుకు ఇంట పెట్టుకెళ్తాను ఇప్పుడు వాణ్ణని ఏం లాభం చెప్పు నువ్వే కదా తమ్ముడు తమ్ముడు అని చంకరకిచ్చుకున్నావు అయినా మేకలు నమ్మితే అప్పు తీర్చేయచ్చు అని వారం నుండి ముద్దుకుంటున్నా కిట్టు నిన్ను సర్లేవే మేకలకి మేత లేదేంటి ఎక్కడ పెట్టి సచ్చావు వా ఆ మూలే ఉంటది సరిగ్గా చూడు కిట్టు ఎక్కడ ఆ కనిపించాలి ఈయనకి పెళ్ళం మీద కన్నా మేకల మీద ప్రేమిపోయిపోతుంది ఈ మధ్య కన్నన్గాడికి ముందే చెప్పా టయానికి వచ్చేయమని రాణి రెండు తగిలిస్తా కొడుక్కి మృదు ఇట్రామా ముసుగులు మాత్రం వద్దు నాన్న ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకొని ఇంకేదైనా కొనుక్కో ఇట్రా ఒకటి చేతిలో చిల్లికి అవ్వలేదు కానీ చర్చలకు ఏం తక్కువ లేదు అబ్బా నిన్న అసాపవే అడుగు ఏం లేదన్నా మన ఊళ్ళో కుర్రకుంకలు గుంటలు నేర్పిస్తుంటే అలా తరం వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అంతే సర్లే పద ఏదావా సాకులకేం తక్కువ లేదు రారా త్వరగా రా వస్తున్నా వస్తున్నా ఓం 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 హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి ఎవరండి మాట్లాడేది అన్నా నువ్వు ఆగన్నా నేనే మాట్లాడతాను గోపాలం చాలా మంచోడు మంచిళ్ళు తప్ప మద్యం ముట్టాడు మామిడికాయలు తప్ప మాంసం తిన్నాడు నిలవెత్తు మంచితనం అన్నాయినా కానీ నా భయం ఒకటే అన్నా ఏంట్రా ఊళ్ళో 7 మేకలకి జబ్బులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందేగా అయితే ఈ సంవత్సరం అసలు గోపాలం మేకల్ని కొంటాడో లేదో అయ్యో రామా మంచి రేటే చెప్తారండి జబ్బు లేదు పాడు లేదు రామభక్తుండయ్యా అబద్ధం ఆడతానా చెప్పండి నిజమే లేరా కన్నన్ మేకలు నమ్మనని మాటిచ్చాడు రామభక్తుడు కదా మాట తప్పడులే మాట మీద నిలబడే ఇన్నాళ్ళు వ్యాపారం చేశాను స్వామి వేరే ఎక్కడైనా జబ్బులు వస్తాయేమో గానీ మన దగ్గర ఎటువంటి జబ్బులు రా స్వామి అంత జాగ్రత్తగా పెంచాను స్వామి 30 మేకలు స్వామి మ్యాక్కి 1000 రూపాయలు స్వామి ఈ రాత్రికే పంపించేస్తాను స్వామి అలాగే స్వామి మంచిది స్వామి
సరే స్వామి, ఉంటాను స్వామి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అప్పట్లాగే ప్యాక్ చేసేసి పంపించేసే. ఏదో బయట బేర ఉంచినట్టు చూసుకుని వస్తా. అరే కన్నన్ అన్నా, మధ్యాహ్నం రావాల్సిన వాళ్ళం అన్నా, నీ వల్ల రాత్రికి వచ్చాం. అబ్బా సారీ అన్నా, సారీ. గోపాలం ఎవరు? బయటికి ఒకలా ఉంటారంట జనాలు. నమస్కారం కిట్టు. ఎంతసేపు అయింది వచ్చి? హరే రామ హరే కృష్ణ, చాలా సంవత్సరాలు అయ్యిందయ్యా నేను కలిసి. మేకల్ని బాగా బలంగా పుష్టిగా పెంచావు, పాలు కూడా బాగా ఇస్తాయి. అయితే వీటిని నా కన్న బిడ్డల్లాగానే పెంచాను గోపాలం. తెలుసు కిట్టు, ఏనాడు కూడా మేత కాలుష్యం చేయలేదు. హరే రామ హరే కృష్ణ. మాట తప్పవు కదా గోపాలం? అయ్యో తప్పవు కదా. ఎంత మాట కిట్టు, నువ్వు అంతలా అడగాల? వాటికేమైనా అయిందంటే నా ప్రాణం విలవిల్లాడిపోదు. కానీ ఏమైంది గోపాలం? ఏం లేదు కిట్టు, ఈ ఏడాది మేకలకి జబ్బులు వచ్చిన విషయం తెలిసిందే కదా, కాబట్టి నేను పెద్దగా రేట్ ఇవ్వలేని పరిస్థితి. అయ్యో మా మేకలకి అలాంటి జబ్బులు ఏం లేవయ్యా గోపాలం. ఈ విషయం మనకు తెలుసురా, కానీ ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా. పైగా ఈ మధ్యన మేకపాలు తాగడం కూడా మానేశారు, మరి మేం బతకడం ఎలా చెప్పు. అది నిజమే అనుకో, అయినా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి గోపాలమ్మ. అది ఊళ్ళో అప్పులు బాగా పెరిగిపోతున్నాయి మా కిట్టుకి, వట్టెలు కట్టలేక చాలా కష్టమవుతుంది. పెద్ద మనసు చేసుకుని నువ్వే ఒక మంచి రేట్ చెప్తే. మంచి రేట్ అంటే మీరు నష్టపోకూడదు, నేను నష్టపోకూడదు. ఓ పని చేద్దాం, ఒక్కొక్క మేకకి 100 రూపాయలు ఇస్తాను, ఏమంటావు కిట్టు? అన్నానా, ఒక్కొక్క మేకకి 100 రూపాయలు ఇస్తాడంటానా? మంచి రేట్ అన్నా, ఒప్పుకో అన్నా, ఒప్పుకో. లోపలొకల బయటికి ఒకలా ఉంటారంట జనాలు, పనికి రాని ముచ్చటలెన్నో పెడతారు. పక్కనోడి లోపాలను 10 మంది తోటి చెబుతారు, వారికుండే బొక్కలనే సరి చేసుకోరు. కోసం కాకాబట్టే కపట నాటక సూత్రధారులు.
సూత్రధారులు ఎక్కడున్నా ఎదురవుతారు కపట నాటక సూత్రధారులు. గోపాలం చాలా మంచోడు. రామ భక్తుడయ్యా. నిలవెత్తు మంచితనం అన్నాయన. మంచి రేట్ అన్నా. మేకల్ని బాగా బలంగా పుష్టిగా పెంచావు. ఎన్ని కథలు దుబ్బావురా గోపాలం. మేకలకి ఏమన్నా అయితే ప్రాణం విలవిలాడిపోతుంది అన్నావు కదరా. ఇంత న్యాయమా? ఇంత నమ్మక ద్రోహమా? నా కొడుకు ఎన్ని కథలు దుబ్బావురా. నిన్నులా కాదురా నా కొడుకు. నేనే తప్పు చేయలేదు కిట్టు, నీకు దండం పెడతాను కిట్టు, నన్ను వదిలేకిట్టు, నేను వ్యాపారం చేశానంటే. ఇప్పటికే చాలా కోల్పోయాం, ఇంకెప్పుడు తెలుసుకుంటావు నాన్న? మృదు నువ్వా? నువ్వు ముసుగులో దాక్కోవడం ఏంటి తల్లి? ఎలా పెంచానురా నిన్ను? ఇలాంటి కర్మ నీకెందుకురా? మీ సిద్ధాంతాలతో పెంచి మీరు నష్టపోయిందే కాక నన్ను కూడా చాలా నష్టపోయేలా చేశారు. ఇంకా చాలు నాన్న. ఆయన ఏం తప్పు చేశాడన్న? అన్న గోపాలం నిజానికి తెలివిగా బిజినెస్ చేశాడు. తెలివిగా బిజినెస్సా? అబద్ధాలాడాడు తల్లి, మోసం చేశాడు మనల్ని. 30,000 బేరాన్ని 3,000కే ఒప్పుకున్నా తల్లి. రామభక్తుడు మన మేకల్ని సరిగా చూసుకుంటాడనే కదా విడికమ్మాను. దేవుడి పేరు చెప్పి మోసం చేశాడు నా కొడుకు. అది మోసం అని ఎలా అనగలవు నాన్న? మీరు పెట్టిన 1,000 ముద్రలేం గుర్తులేవా? ఇప్పుడు మోసం అని ఎలా అనగలవు? నువ్వెంతైనా చెప్పు మృదు, నేను మాత్రం మారను.
ఏంటి వీటమ్మా నువ్వు నన్ను బతకమంటోంది? దీనమ్మ జీవితం నేనమ్మనా చచ్చినమ్మనా? ఒరే కిట్టుగా, సమాజంతో బతకలేనుడికి భూమి మీద బతికే హక్కే లేదురా. నువ్వసలు ఇన్ని సంవత్సరాలు బతికుండడమే దండగ. అయినా నీ కూతురుకున్న టాలెంట్నే గుర్తించలేని నువ్వు దాని కష్టాలేం గుర్తిస్తావురా? యదవన్నర యదవ. స్వామి, నాన్నతో గొడవ పడి మరీ ఈ స్టోర్ ఓపెన్ చేస్తున్నా. నాకు మాస్కులు డిజైన్ చేయడం తప్ప వేరే పని చేత కాదు. ఇంకా నా బిజినెస్ బాగుండేలా నువ్వే చూసుకోవాలి స్వామి. ఎదిగినప్పుడు వెనకొకలాగా పక్కనుంటూ ప్రాపరుగానే పంచరు చేస్తారు. బాబు బాబు రావాలి, బాబు రావాలి. ముసుగులు బాబు ముసుగులు, మార్కెట్లో ఎక్కడ దొరకవు మీకు నాటి ముసుగులు. ఆహా, ధర్మ ప్రభువులు అయ్యా. అయ్యా డబ్బులు మర్చిపోయారు బాబు. అయ్యా మీకు సల్లంగా ఉండాలి. అయ్యా అయ్యా పెద్ద పెద్ద దుకాణాలు పెడితే సరిపోదు, అమ్మడం కూడా చేత కావాలా. నాన్న, ఇంకా మీ చాదస్తాలు నా మీద రుద్దింది చాలు. ఈ ముసుగులు వేసుకోకుండా ఇక్కడ చస్తూ బ్రతకలేకపోతున్నా. నాకు ఇంకో పని కూడా చేత కాదు. ఇంకా మా నూళ్ళో మాస్క్లు అమ్ముకుందాను నాన్న, ఏమంటావు? కానీ ఎలా రా, ఎలా బతుకుతారా ఇలా నాటకాలు ఆడుకుంటూ? ఎలా బతుకుతారా ఇలా ముసుగు వెనుక దాక్కుంటూ? అరే పక్కన ఒకటి సంఖ్య నాకడానికి కూడా వెనకాడరంటారా మీరు? డబ్బు నోడితో ఒకలా, లేనోడితో ఇంకోలా. అవసరం ఉన్నప్పుడు ఒకలా, తీరాక ఇంకోలా. అరే సమాజంలో ఏ ఒక్కరినైనా సమానంగా చూశారంటారా మీరు? ఒక మనిషిని మనిషిగా చూడని ఈ సమాజంలో ఉంటే ఎంత పోతే అంటారా? నిజాయితీగా బతుకుతున్న నా కూతుర్ని మార్చేశారు. చచ్చిపోదాం అనుకున్నా నన్ను కూడా మార్చిపోతారా నా కొడకల్లారా? అరే
మీ నా కొడుకులందరినీ కాల్చిపడతా పోవాలంత కోపంగా ఉన్నా ఏ ముసుగు వెనకాల ఏ నా కొడుకు దక్కుతున్నాడో తెలియక బతికిపోయారా మీరంతా అంతే టీ అబ్బ ఫేక్ ముచ్చట్లు పెట్టే మీ బతుకు కూడా ఓ బతికైనారా జాగ్రత్త బాధపడక్లే కిట్టు మన జీవితాలు చక్కబడాలంటే మేకల నమ్మక తప్పదు ఎంత తిరిగావో ఏంటో బాగా అలసిపోయావు ఇక పడుకో కిట్టు మేకలమ్మిన డబ్బుతో అప్పులన్నీ తీర్చేయచ్చు కదవేని బా తీర్చేయచ్చులే కిట్టు ఇంక నువ్వు ప్రశాంతంగా పడుకో మనం హాయిగా నిద్రపోయి ఎంత కాలమైంది చెప్పు కాఫీ తీసుకురా వేణే ఉన్నావా వేణే ఎక్కడికి వెళ్ళింది ఇది బాబు వేణు చూసావా లేలే చూడలే బాబాయ్ ఏమైంది అంత కంగారు వేణి వేణి తమ్ముడు వేణిని చూసావా వేణియా ఇడలింది వేణి తమ్ముడు అన్న వేణి ఎటువైపు వెళ్ళింది చూడలేదన్న చూడలేదు చూడలేదు వేణి తమ్ముడు మనిషి ఎవరు వెళ్ళారా వేణి అయ్యో వేణి అన్నా చిన్న ఏమైనా వేణి వేణి వెళ్ళిందా ఇక్కడ ఎట్టన్నా లేదన్నా కనపడిందా వేణి 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 ఎక్కడ వేణి ఎక్కడికి వెళ్ళావు వేణి 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 నాన్న అమ్మ ఎక్కడ నాన్న ఎక్కడికి వెళ్ళింది చెప్పవేంటి కిట్టు నన్ను క్షమించు అని అడగను ఎందుకంటే నీతో బ్రతికిన ప్రతి నిమిషం చేస్తూ బ్రతిక నీ చాదస్తాలు పట్టింపుల వల్ల నేను ఇప్పటికే చాలా కోల్పోయాను నీ కూతుర్ని కూడా నీలానే పెంచి దాని జీవితం కూడా నాశనం చేయకు
నాకు కన్నన్ అంటే చాలా ఇష్టం. కన్నన్తోనే జీవితం గడపాలనుకుంటున్నాను అన్నట్టు మర్చిపోయాను. నువ్వు 3000 వెతుక్కోకు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేను నీకు చేసిన సేవలకి ఇది చాలా తక్కువ. ఉంటా మరి ఇట్లు కృష్ణవేణి. భోజన ప్రేమ అర్థం కాలేదా, లేదా అర్థమైనా కూడా మీలా నటించిందా? మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని ప్రేమించరని తెలిసి కూడా ప్రేమించడం ఎంత కష్టమో తెలుసారా మీకు? వేరే రైట్రా, వేరే రైట్. మీలా బతుకుంటే నా మేకలు ముందే చచ్చిపోయావని పసిగట్టేవాడినేమోరా. మీలా బతుకుంటే నా కూతురు సంతోషంగా ఉండేదేమోరా. మీలా బతుకుంటే నా వేణి నాతోనే ఉండేదేమోరా. మీలా బతుకుంటే ఈ సమాజంలో ప్రతిరోజు చస్తూ బతికేవాడిని కాదేమోరా. మీలా బతుకుంటే బాగుండేదేమోరా, మీలా బతుకుంటే బాగుండేదేమోరా. మళ్ళీ మైండ్ కానీ దొబ్బిందంటావా? డౌటా? అబ్బా, మొత్తానికి ఇప్పటికైనా తెలుసుకున్నావు కిట్టు, చాలా సంతోషం. హరే రామ హరే కృష్ణ. సూపర్ రా కిట్టు, అంటే ఇప్పుడు నువ్వు కూడా మాలో కలిసిపోయినట్టేగా. నానా, అయితే ఇప్పుడు నువ్వు మన ఊళ్ళో మాస్క్ లెమ్మడానికి ఒప్పుకున్నట్టేగా. కిట్టు, ఇప్పుడు మాలో ఎలాంటి ముసుగు తొడుగుతావని సొసైటీ మొత్తం వెయిటింగ్.
Yeah!